నమస్తే నిన్ శివా వెల్కమ్ టు మరో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఇంకా వైసీపీ వెంటాడుతూనే ఉందా ఆయనతో పాటుగా పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన్ను కూడా వెంటాడుతోందా ఆయన నోటిని కూడా తాళం వేసే ప్రయత్నం చేస్తోందా అంటే ఇటీవల పరిణామాలు తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తుంది ఎప్పుడియో నిమ్మగడ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉండగా జనవరి నాటివి అప్పుడేదో మా హక్కులకు భంగం కలిగించింది గవర్నర్ గారికి మా మీద ఫిర్యాదు చేసి ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు మా హక్కులకు భంగం కలిగించారని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మరొక మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఫిర్యాదు చేశారు వెంటనే తమ్మినేని సీతారాం గారు స్పందించి సభా హక్కుల కమిటీకి సిఫారసు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలి అని ఎప్పటిది ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు వేడప్పుడుది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జనవరి నాటిది అయితే అప్పట్లో ఆయన ఏం చేశారంటే నేను కోవిడ్ నేపథ్యంలో వేరే దూర ప్రాంతాలని తిరుగుతున్నాను నేను హాజరు కాలేను సభా సభా హక్కుల కమిటీ ముందు అని చెప్పేసి ఆయన చెప్పారు ఆ తర్వాత కొన్నిసార్లు ఏదో నోటీసులు పంపించారు ఆలోపు ఆయన పదవి విరమణ చేసేసారు మార్చిలోనే ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఏంటో కూడా తెలియదు ఎవరికి కూడా మరొకరు ఏంటంటే అచ్చెన్నాయుడు ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాం పైన వ్యాఖ్యలు చేశారు సీతారాం గారి హక్కులకు భంగం కలిగించిందని ఆయన కూడా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు ఈ రెండింటి పైన కూడా అంటే ఇది గతంలో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఆ తర్వాత రెండు సార్లు నోటీసులు జారీ చేశారట అచ్చెన్నాయుడికి దీని ఈ వ్యవహారం పైన ఆయన కూడా స్పందించలేదట ఇప్పుడు ఏంటంటే తాజాగా ఈ రెండు వ్యవహారాల్ని త తెరపైకి తీసుకొచ్చారు ఏదైతే స్పీకర్ ఆయన ఒక తొమ్మిది ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన ఫిర్యాదుల్ని ఒక తొమ్మిదింటిని పంపించారు చర్యలు తీసుకోవాలని ఎవరైతే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన విచారణ జరిపారు తాజాగా జరిపి అచ్చెన్నాయుడు ఆగస్టు పదవ తేదీన వ్యక్తిగతంగా హాజరయ్యి ప్రివిలేజ్ కమిటీ ముందు సభా హక్కుల కమిటీ ముందు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు అదేమంటే అచ్చెన్నాయుడు స్పందించట్లేదు ఏదో ముక్త సరిగా సమాధానం ఇచ్చారు కానీ ఆ సమాధానంతో మేము సంతృప్తి చెందలేదు అని ఆయనకి అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు కూడా నోటీసులు పంపించడమా లేదంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించడమా లేదంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయడమా అది కూడా మేము చూస్తాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చెప్పేసి అని చెప్పారు తప్పలేదు ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే చర్యలు తీసుకోవాల్సిందే సభా హక్కులకు సంబంధించి అది వైసీపీ ఎమ్మెల్యేలైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే కాకపోతే హక్కులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకే ఉంటాయా అధికారులకే అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారులకు ఉండవా న్యాయమూర్తులకు ఉండవా అంటే మీ మీద ఏదైనా విమర్శ చేస్తేనేమో సభా హక్కుల ఉల్లంఘన మీరు ఇష్టం వచ్చినట్టు న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేస్తేనేమో అదేమో ప్రజాస్వామ్యమా అదే నాకు అర్థం కాని పరిస్థితి కొంతమంది రాజకీయ విశ్లేషణలకు కూడా అర్థం కాని పరిస్థితి ఏం జరిగిందో తెలుసు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉండంగా ఏ విధంగా ఆయనపైన పదజాలం వాడారో బూతులు తిట్టారో అందరూ కూడా విన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు దేశమంతా కులం పేరుతో బూతులు పచ్చిబూతులు నిమ్మగడ్డ అన్నారు కందగడ్డ అన్నారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చాలన్నారు నిమ్మగడ్డకు సహకరిస్తే మీకు నోటీసులు ఇస్తామని చెప్పేసి అని యాక్షన్ తీసుకుంటా ఉన్న ఐఏఎస్లు కూడా బెదిరించారు మంత్రులు అధికారులు ఎవ్వరూ సహకరించాల ఆయన ఒక ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలంటే ఒక్క ఐఏఎస్ ఒక్క ఐపీఎస్ కూడా కాని పరిస్థితి అలాంటి ఘోరమైన తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత యుద్ధం జరిగిందో వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి మధ్య మనం చూసాం ప్రత్యక్షంగానే ప్రతిరోజు వీడియోలో కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ ముండిగా వెళ్ళిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగోలా ఎన్నికలైతే పూర్తి చేశారు అయితే ఆ సందర్భంగా ఆయన వీళ్లపైన కొన్ని విమర్శలు ఆరోపణలు చేశారు వీళ్ళు చేశారు ఆ యుద్ధం తంతంత జరిగిపోయింది ఇప్పుడు ఆయన పదవి వివరణ చేసి వెళ్ళిపోయారు కదా ఇంకా ఆయన వదలకుండా ప్రివిలేజ్ కమిటీ అని సభా హక్కుల ఉల్లంఘన అని అయితే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో ఏదైనా జైలుకు పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఏదో విమర్శించారని మీరు మరి సభా హక్కులు అన్నారు ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు స్వయం ప్రతిపత్తి కలిగింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి ఉండవు ఆ హక్కులు తెలుగు డిక్షనరీలో రాయలేని భాషలో తిట్టారు కొంతమంది మంత్రులు బూతుల మంత్రులు వీళ్ళందరూ కూడా ఎవరో మీకే తెలుసు నేను ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించక్కర్లేదు మరి ఆయనకు లేవా హక్కులు ఆయన అవమానించలేదా ఇదే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ బూతుల మంత్రులు వీళ్ళందరూ కూడా న్యాయమూర్తుల్ని వాళ్ళ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని ఆయా న్యాయమూర్తుల్ని ఏ విధంగా మీడియా ముందు బూతులు తిట్టారో ఇంకా నా చెవుల్లో మారుమోగుతోనే ఉన్నాయి న్యాయమూర్తులకు కూడా కట్టారు న్యాయమూర్తులకు కూడా పార్టీలు కట్టారు న్యాయమూర్తులకు కూడా రంగులంట కట్టారు న్యాయమూర్తులకు కూడా అవినీతి మరకలు అంటగట్టారు అవినీతి బురదలోకి దించాలని చూశారు లేఖలు రాశారు లేఖలను మీడియాకు విడుదల చేశారు ప్రభు ప్రతిష్టలను బజార్ ఏర్చాలని చూశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకు మరి ఇదేంటి పైన మాత్రం చర్యలుండవు వాళ్ళని మీరు అన్ని బూతులు తిట్టారు చివరికి న్యాయస్థానమే స్పందించి మా మీదేంటి ఇలాంటిదని చెప్పేసి అని ఒక సిబిఐకి కూడా అప్పచెప్పడం జరిగింది సిఐడిని అత్త విచారణ చేయబడితే దాన్ని సీబీఐకి అప్పగించారు ఈ మధ్యన ఒక అరెస్ట్ కూడా జరిగింది రాజశేఖర్ రెడ్డి అనే ఒక కడపకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసింది సిబిఐ ఒక పన్నెండు మందికి నోటీసులు జారీ చేసింది మరి న్యాయమూర్తులనేవో మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారు మాట్లాడతారు మరి న్యాయమూర్తులకు ఉండవు ఆ హక్కులు అదేమో రాజ్యాంగబద్ధంగాన బద్ధంగాన రాజకీయ పరంగా విమర్శలను కూడా సభా హక్కుల్లోకి తీసుకురావడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమంటుంది ఇప్పుడు స్పీకర్ ఉన్నారు ఆయన తమ్మినేని సీతారాం గారు ఆయన నిజంగా ఒక గౌరవప్రదమైన ప్రదమైన పదవిలో ఉన్నారు స్పీకర్ ఆ స్పీకర్ సీటుకి గౌరవాన్ని పెంచేలాగా మాట్లాడాలి కానీ చాలా సందర్భాల్లో ఆయన నోరు జారి మాట్లాడారు తిరుపతి వ్యవహారంలో కావచ్చు న్యాయమూర్తుల వ్యవహారంలో కావచ్చు చాలాసార్లు అంటే స్పీకర్ అన్న స్థాయిని మరిచి మాట్లాడారు మరి ఆయన న్యాయమూర్తులు కూడా తిట్టారు స్పీకర్ గారికి ఏమో హక్కులు ఉంటాయి మరి న్యాయమూర్తులకు ఉండవా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సరే సభలో ఏమైనా జరిగినాయి ఇవి శాసనసభ లోపల ఏమన్నా అవమానిస్తే సభా హక్కుల కిందన ఉల్లంఘన అంటారు మీ బయట రాజకీయ పరంగా చేసిన విమర్శలు ఆరోపణలు స్పీకర్ కూడా చేస్తున్నారు చేయకూడదు ఆయన రాజకీయ విమర్శలు మరి చేస్తున్నారు దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే ఇతర పార్టీలు వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చారు ఇవి బయట రాజకీయ పరంగా జరిగేవి సభలో ఏదైనా జరిగితే సభా హక్కుల ఉల్లంఘన అంటారు సభలోని జరగని వాటిని తీసుకెళ్లి బయట ఏదో రాజకీయ విమర్శలు చేస్తే వాటిని తీసుకొచ్చి సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి అని ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకొచ్చి ఏదో అచ్చెన్నాయుడిని మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం పదవి విరమణ చేసి విశ్రాంతి తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఇబ్బంది పాలు చేయాలని చూడడం కొంత విమర్శలకైతే దారితీస్తోంది మరి ప్రివిలేజ్ కమిటీ మరొక మారి దీనిపైన ఆలోచిస్తుందా అని ఆశిస్తూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అలాగే అచ్చెన్నాయుడికి సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం పైన కూడా మీ అభిప్రాయాలు కూడా కమిటీ రూపంలో తెలియజేయండి